मेडपाटी सीताराम रेड्डी 73వ जयंती సందర్భంగా రాజమహేంద్రవరంలోని గోత్మి జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు దుప్పట్లు పౌష్టికాహారాలను రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మల రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో హైటెక్ బస్ స్టాండ్, టీటీడీ అభివృద్ధి, కైలాస భూమి క్వారీ ఏరియా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సీతారాం రెడ్డి చేశారని గుర్తు చేశారు. శ్రీనిగారు ఒక్కొక్కళ్ళు పంపించండి. ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుని ఈ రోజుకి కూడా క్వారీ ఏరియా అవనివ్వండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన్ని ఒక దేవుడి కింద ఇంట్లో పటం పెట్టుకుని మరి తెలుస్తూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి. ఆ రోజుల్లో మరి వచ్చి ఎంతోమంది వచ్చి మావయ్య గారి గురించి గొప్పగా చెప్తుంటే నేను ఒకటే అనుకునేదాన్ని, దేవుడు ఆయన ఏ రకంగా అయితే సేవ చేశారో మాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఆలోచించిన క్రమంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 2014లో నాకు మేయర్ కింద అవకాశం ఇచ్చి మా పార్టీలో ఆహ్వానించి మాకు కూడా ఒక వేదిక తీసుకొచ్చారు. సో అదే స్ఫూర్తితో మా మావయ్య గారి యొక్క పేరు నిలబెట్టాలన్న ఆలోచనతో నేను మా వారు అనిల్ గారు ఖచ్చితంగా మనకు ఒక అవకాశం వచ్చిందో సోషల్ సర్వీస్ చేయడానికి మంచి మంచి ప్లాట్ఫామ్ దొరికిందన్న ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ ఆయన యొక్క ఆశయాలు మెయిన్ ఏంటంటే ఈ రాజకీయాల్లో రావాలన్న ఆలోచన ఏంటంటే మా మావయ్య గారు ఎంతో ఊరుకు చేశారు, మనం తిరిగి ఊరికి ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఈరోజు రాజకీయ ప్రవేశం. సో ఇన్ని రకాలుగా మాకు అవకాశాలు వచ్చినా ఈరోజు మరి ఈరోజు ఈ ప్లాట్ఫామ్